ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 31వ కీర్తన 24వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరంగా ఉండుడి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఇవదే కాలం దేవుడు నీతో నాతో కూడా సూటిగా మాట్లాడుతున్నారు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. మరి నిజంగా నీవు యెహోవా కొరకు కనిపెడుతున్నావా? కనిపెడితే ఎలా ఉండాలంటే, మనం మనస్సును ధైర్యము వహించి నిబ్బరంగా ఉండాలి. ఎవరైతే మనసులందు మరి ధైర్యంగా ఉండి, సమస్యలు ఎలా ఉన్నా, ఇబ్బందులు ఎటువంటివైనా, ఎవరు మనల్ని మరి ఇరుకుల్లో పడవేస్తున్నా, ఎలాంటి శరీర బలహీనతలు మనల్ని ఏలుబడి చేస్తున్నా, మనలో ఏమి ఉండాలి? మన మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే మనం అందరము యెహోవా కొరకు కనిపెడుతున్నాం. ఇంకా మనకు భయం ఎలా? మనకు భయం ఉండకూడదు. నిజంగా దేవుడి వరకు కనిపెట్టే వారు ఎలా ఉంటారంట? మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉంటారంట. ఈ ఉదయకాలం ముందు దేవుడు మరి మనందరితో మాట్లాడుతున్నారు. నిజంగా మనం యెహోవా కొరకు కనిపెడుతున్నామా? మనం ధైర్యంగా ఉందాము, నిబ్బరంగా ఉందాము. ఎలాంటి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఆదుకున్న దేవుడు మన దేవుడని మనం ధైర్యాన్ని వహిద్దాము. ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు మన దేవుడని మనం ధైర్యాన్ని వహిద్దాం. ఎలాంటి సమస్య అయినా మనం దేవుడికి అప్పచెప్దాము. మనందరం కూడా మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉందాము. హల్లెలూయా. అదే నిజంగా యెహోవా కొరకు కనిపెడుతున్న బిడలు చేస్తున్న పని. మనం కూడా మరి యెహోవా కొరకు కనిపెడుతున్నాం కాబట్టి మనం కూడా ఎలాంటి ఇబ్బందులైనా, ఇరుకులైనా, సమస్యలైనా, ఏదైనా కానీ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉందాము. దేవుడే మనల్ని ఆదుకుంటాడు. దేవుడే ఆ గడు సమస్య నుంచి, లేదా ఇబ్బందికరమైన సమస్య నుంచి, లేదా ఇబ్బందికరమైన బలహీనత నుంచి ఆయనే మనల్ని బయటపడవేస్తారు. మన సమస్యను ఆయన తొలగిస్తాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మీ తండ్రి, ఇదిగోనైనా మీ కొరకు మేము కనిపెడుతున్నాం తండ్రి. మాకున్న సమస్యలను బట్టినైనా మేము దేవ మీకు వందనాలు స్తోత్రములనైనా భయపడకుండానైనా మనస్సును ధైర్యం వహించి మేము నిబ్బరంగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అట్టి కృపను మీరు మాకు, ధన్యతను మీరు మాకు దయచేయండి. ఏ చిన్న సమస్య వచ్చినా, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చినా, ఇదిగోనైనా మేము నైనా దేవ స్తోత్రమునైనా దేవ ఇంకో దేవుడు ఎవరు అని మేము అనుకోకుండానైనా, మీ మీద ఆధారపడినైనా, మీ అందు విశ్వాసంతో ఉండినట్లునైనా మీరు మాకు సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రతిదానికి నేను మిమ్మల్ని నైనా దేవాస్తోత్రం కనిపెట్టుకునే వారిలాగా మేము కూడా ఉండినట్లు మీరు సహాయం చేయండి. భక్తిహీనులు ఇంకో దేవుడు లేడని వారి మనస్సును నైనా అనుకుంటారు ప్రభువ. మేము అలా కాకుండానైనా మీ కొరకు మేము కనిపెడుతున్నాం ప్రభువ. మాకున్న సమస్యను బట్టినైనా, దేవ ఇబ్బందిని బట్టి, ఇరుక్కుని బట్టినైనా, దేవాస్తోత్రమునైనా మీకు మొరపెడుతున్నాం తండ్రి. మనస్సునైనా దేవాస్తోత్రమునైనా మీకు వందనాలు, వందనాలు. ధైర్యం వహించి నిబ్బరంగా ఉండడం నేను మీరు మాకు సహాయం చేయండి. ప్రతి సమస్యను బట్టి మా ముందుండినైనా మీరు నడిపిస్తున్నారని ధైర్యాన్ని మా అందరికీ నేను మీరు అనుగ్రహించండి. ఇదిగో ఈ ఉదయకాలం మంది ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇరుగులను బట్టి, ఇంకోనైనా దేవ బిడ్డలు తల్లాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారో, తల్లడిల్లుతున్నారో, ఒక్కసారి వారి అందరినీ నేను మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా కలిగి ఉండినట్లు, మీ మీద ఆధారపడినట్లు నేను మీరు సహాయం చేస్తారని, బిడ్డలందరూ యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేలాగా నేను మీరు వారి నేను అట్టి ధన్యతను మీరు దయచేస్తారని, బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని ఇస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.